హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్మిత బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈరోజు హెయిర్కి మంచి ప్రోటీన్ మాస్క్ ఒకటి నేను చూపించబోతున్నానండి. దానికి కావాల్సినవి ఎగ్స్, ఆలివ్ ఆయిల్, ఆముదం, లెమన్. ఇప్పుడు ఈ ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎగ్ తీసుకొని అందులో ఎగ్ వైట్ ఉంటుంది కదండి, అది జాగ్రత్తగా ఒక బౌల్లోకి తీసుకోండి. ఎల్లో పడకూడదు, ఓన్లీ వైట్ మాత్రమే ఉపయోగించాలి. ఈ మాస్క్ హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ప్రోటీన్ మాస్క్ అన్నమాట. జాగ్రత్తగా ఎల్లో బయటకు రాకుండా ఈ విధంగా వైట్ని తీసుకోండి. అంటే నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, మీకు హెయిర్ని బట్టి తీసుకోండి. ఈ విధంగా పక్కకు తీసుకుని ఇప్పుడు 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 స్పూన్ ఆముదం వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా నురగ వస్తుంది కదండి, ఇలా గిలకట్టడం వల్ల ఆ నురగ వచ్చేంత వరకు బాగా ఈ విధంగా చేయాలన్నమాట. మీకు ఇలా ఇబ్బందిగా ఉంటే ఇవన్నీ ఒక బాటిల్లో వేసుకొని మూత పెట్టుకొని గట్టిగా షేక్ చేస్తే కూడా ఇది మంచి స్ట్రక్చర్ వస్తుందన్నమాట. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు చాలా బలంగా పెరుగుతుందండి, అలాగే జుట్టు కుదుళ్ళు చాలా బలంగా తయారవుతాయి, దృఢంగా కూడా మారుతాయి అన్నమాట. ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కుదుళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా సరే ప్యాక్ వేసుకునేటప్పుడు ఒకసారి 2 సార్లు ఉపయోగించడం వల్ల మనకి ఏ మార్పు తెలియదండి. ఏదైనా ఒక 1 మంత్ 2 మంత్ మనం ఉపయోగిస్తే దాని మార్పు అనేది మనకి కనబడుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా 1-2 సార్లు ఉపయోగించి ఏమీ అనిపించలేదని మానేయకండి. ఏదైనా ఇదనే కాదు, ఏ ప్యాక్ వేసుకున్నా మనము కనీసం ఒక 2 మంత్స్ 3 మంత్స్ అన్నా ఉపయోగించాలి. అప్పుడే మనకి స్కిన్ అయినా కానీ హెయిర్ అయినా కానీ మార్పు అనేది తెలుస్తుందన్నమాట. ఈ విధంగా వైట్గా ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా షేక్ చేసుకోవాలండి. ఇది బాటిల్లో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇందులో లెమన్ కూడా 1½ తీసుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట. నిజంగా మీకే మార్పు తెలుస్తుందండి ప్యాక్ వేసుకుంటే, జుట్టు చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ ట్రై చేసాం కాబట్టి మీకు కూడా చూపిద్దామనేసి నేను చూపిస్తున్నానన్నమాట. ప్యాక్ ఎలా వేసుకోవాలంటే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో లెమన్ కూడా కలుపుకుంటాం కదండి, కలుపుకున్న తర్వాత జుట్టు కుదుళ్ళకు మాత్రం ముందు బాగా పట్టించండి. హెయిర్ పై పైన కాదు, కుదుళ్ళకు బాగా పట్టించాలి. 1/2 తీసుకోండి లెమన్, ఫుల్గా వేయొద్దు, 1/2 సరిపోతుంది. కుదుళ్ళకు బాగా పట్టించి ఒక 20 నిమిషాలు బాగా మర్దన చేయండి. చేసి అంటే 20 నిమిషాలు అవసరం లేదు, ఒక 5 నిమిషాలు మర్దన చేసి 20 నిమిషాలు ప్యాక్ అలా ఉంచి ఫస్ట్ మామూలు వాటర్తో కడిగేసిన తర్వాత ఏదైనా మీరు ఉపయోగించే షాంపూతో కడగాలండి. డైరెక్ట్గా షాంపూతో కడగకూడదు, ఏదైనా సరే ఏ ప్యాక్ వేసుకున్న ముందు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని తర్వాత షాంపూ కానీ మీరు కుంకుడుకాయ వాడితే కుంకుడుకాయతో కానీ వాష్ చేసుకోవాలన్నమాట.
అదే నేను చెప్పాను కదండి, బాటిల్లో కూడా వేసుకోవచ్చు అని. ఈ విధంగా ఇలాంటి బాటిల్ ఏదైనా తీసుకుని బాగా షేక్ చేసినా మంచి స్టెక్చర్ వస్తుందన్నమాట మనం స్పూన్తో చేసేదానికన్నా. తప్పకుండా అందరూ ట్రై చేయండి, దీంట్లో మార్పు నిజంగా మీకు తెలుస్తుందండి. ఈ ప్యాక్ నిజంగా అప్లై చేశారంటే దీని ఇందులో ప్రోటీన్స్ బాగా ఉన్నాయి కాబట్టి. ఈ మాస్క్ ప్రోటీన్ మాస్క్ అండి, ఇది హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అందరూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.